ముత్రడి యాదగిరి గారి ఇది పూర్తిగా దాదాపు 2000 ఎకరాలు సంపాదించుకున్న ఆరోపణలు ఉన్నాయి. ఇందులో మొత్తం దాదాపు ఎక్కువ శాతం కూడా అసైన్ ల్యాండ్స్. ఒకటేమో బతుకమ్మ కుంట 6 ఎకరాలు కబ్జా చేసిండు. చెరువు ఉప్పల్ భూముల్లో ఈ నంజాలు మొత్తము విద్యుత్ నిర్మాణాలు చేపడుతూ ఉన్నారు. గతంలో అక్కడ కలెక్టర్ దేవసేన గారు ఈ విషయంలో తిరిగి స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తే ఆమె దీన్ని ఒప్పుకుంటే లాస్ట్ కు ఆమె ట్రాన్స్ఫర్ చేసి బహిరంగ మాట్లాడు నాకు వ్యతిరేకంగా వస్తే ట్రాన్స్ఫర్ చేస్తా అని చెప్పి ఆమె ట్రాన్స్ఫర్ చేసి అక్కడి నుంచి కలెక్టర్ గారిని కుంభరగుట్టలో 4 ఎకరాలు కబ్జా చేస్తే అక్కడ కుమ్మరులందరూ కలిసి కూడా రూమికి కందలు వేసారు. ఈయనకు వ్యతిరేకంగా నర్మెట్ట మండలం హనుమంతాపూర్ లో 120 ఎకరాల భూమి ఉంది. దానిలో 50 ఎకరాలు ప్రభుత్వ భూమి. చేరియాల వద్ద పెద్ద చెరువు మత్తడి ఆ స్థలం కబ్జా చేసి ఆ కాలువను మరలించింది. దానిలో గోడ నిర్మాణం చేపట్టాడు. ఆ గోడ కూల్చేసారు. కూల్ చేస్తే మళ్ళీ రాత్రి రాత్రి గోడ కట్టింది. మల్కాజ్గిరి పైనపల్లి హనుమంతరావు గారు యాప్లో 22 ఎకరాల సంబంధించి ఆ భూ వ్యవధిలో ప్రముఖంగా వచ్చింది మైనంపల్లి హనుమంతరావు గారి పేరు. ఆయన సొంత పార్టీకి సంబంధించినటువంటి మధుసూదన్ రెడ్డిపై కేసులు బనాయించి ఆయన ఇబ్బంది పెడుతున్నాడు, దీన్ని వ్యతిరేకిస్తున్నాడు అని చెప్పి అనేది అప్పుడే ఆరోపణలు వచ్చినాయి. ఆ ఏరియాలోనే కింగ్గడ ఆ ఏరియాలో మిర్యాల కూడా ఎమ్మెల్యే భాస్కర్ గారు మనెమ్మ అనేటువంటి ఒక మహిళను వేధిస్తుందని చెప్పి మానవ హక్కుల కమిషన్ ఫిర్యాదు చేసింది. ఆమె దాని మీద చర్యలు ఇలా రెడ్డి అనే డోనకల్ ఎమ్మెల్యే ప్రభుత్వ పాఠశాల గురించింది. కూలి పార్కింగ్ కోసం వాడుకుంటాను దీనిపై ఆరోపణలు వచ్చినాయి. అక్కడ స్థానిక వ్యక్తి కోర్టులో ఫిర్యాదు చేసాడు, పిటిషన్ వేసాడు, దాని మీద చర్యలు.